సార్ అలాగే మరో కీలక అంశం ఏంటంటే వివేకానంద రెడ్డిని సిబిఐ పిలిచింది ఆల్రెడీ, దెన్ అవినాష్ రెడ్డి కూడా మరోసారి నోటీసులు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతుంది అనేది. అసలు ఇది ఇది ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఎక్కడి వరకు లీడ్ చేయబోతుంది అంటారు? ఇది వాళ్ళు ఇంకెక్కడితో ఆపుతారు, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నతో ఆపుతారు, ఇంకా టీలు మాట్లాడుకుంటారు అన్నమాట. ఇంకా వేరే మీరు వెళ్ళకండి, మీకు ఏం కావాలి తీసుకోండి, వెళ్ళాసాలాభూతం కొట్టిస్తానని చెప్తాడు ఈయన సిబిఐ బాసులకి. మరి నాకు ఒకటికి ఎత్తే కుదరని ఆడికి కూడా ఏమో ఇంకొకటి కూడా ఇప్పించేస్తాడు అండి, ఇప్పించేసుకుని అక్కడతో ఆపుతారు. అవినాష్ రెడ్డి వాళ్ళ బాబు ఇద్దరు బుక్ అవుతారు. ఇంకా ఇంకా అంతకుమించి అంతపురంలోకి వెళ్ళనివ్వరండి. ఇప్పుడు ఒక మీకు ఇప్పుడు ఏమన్నా ఒక యాక్సిడెంట్ చేయడం, మన కార్ డ్రైవర్ మన కారు మన పిల్లడు యాక్సిడెంట్ చేయడం కూడా మనం ఒక డ్రైవర్ని తీసుకెళ్ళి అప్పచెప్తాం కదా పోలీస్ స్టేషన్లో, ఎక్కడితో ముగించండి మా ఓన్ తప్పించండి అంటారు కదా. వాళ్ళకేం కావాలో ఒక మనిషి కావాలి, ఆ కేసు క్లోజ్ అవ్వాలి. ఈ వాళ్ళు కూడా తిన్నదానికి స్వభావపరంగా ఈ మూడేళ్ళ నుంచి తినేసిన దానికి కృతజ్ఞతగా ఎవడొకటి దొరికాడు కదా, ఆడిది పాత్ర ఉంది కదా, నువ్వు అనుభవించవయా, నువ్వు వేసుకో మీద అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా చేశారు కాబట్టి వేసేసుకుంటారు. ఇంక మిగతా వాళ్ళు పాత్ర కట్ అయిపోతుంది, అక్కడ అక్కడతో ముగిస్తారు కదా. వాళ్ళకి జైల్లోకి వెళ్ళి అన్నాళ్ళు ఉంటారు 45 రోజులు లేదా 60 రోజులు బెయిల్ వచ్చేస్తుంది, ఛార్జ్ షీట్ సరిగ్గా ఏరాళ్ళు ఏపోతే బెయిల్ ఇచ్చేస్తాడు. బెయిల్ ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు శుభ్రంగా 1000 కార్లు పెట్టి సూర్యగింపు తీసుకొస్తారు ఇంటికి. ఒకవేళ జైలు ఒకవేళ కన్విక్ట్ అయిపోయి జైలు శిక్ష పడిపోయింది అనుకోండి, ప్రతి శని ఆదివారం వదిలేస్తారు బయటికి, ప్యారడైజ్ బిర్యానీ పంపిస్తారు, చట్నీస్లో టిఫిన్ కావాలంటే అక్కడి నుంచి తెప్పిస్తారు, బూట్లు లాగి డబ్బులు గడ్డి తిని ఏదో ఉన్నారండి. మరి చూడలేదా కళ్ళ ముందు శశికళది ఎలాగే వచ్చింది బయటికి? ఇంకా వాళ్ళు ఎప్పటిలో చెప్పకూడదు, ఎవడో ఎలాగన్నా అంటే గోమే కొడతాం మాకు అన్నీ తెలుసు. ఇలాగే జరుగుతుంది అక్కడ, మామూలుడే ఒక బీడీ గట్టుకే దొరికేస్తారు వీళ్ళు, 1000 రూపాయలు ఇస్తే చెప్పిన మాట వినేస్తారు. అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద 10 లక్షలు పడతారు నెలకే, తలకో లక్షనే. మీకు ఏం కావాలి వాళ్ళు, మీరు ఇంటికనే ఇంటికాడే ఉండండి పర్లేదని చెప్పి వదిలేస్తారు కూడా వాళ్ళు. ఎవడో మనిషిని పెట్టేసి అక్కడ లోపల అన్నాకనే ఇది సొలిటర్ సెల్ ఎవడ రాకూడదు ఇక్కడికి తలుపేసేసి ఎవడన్నా రానివ్వకుండా కాపలా ఉండి ఇంక ఇంటికి వదిలేస్తారు. నేను అలా చేశారు అనుకుంటున్నాను జగన్ గారిని కూడా ఇదివరకు, అందు మీద ఎంక్వైరీ పెట్టించాలి. అసలు అక్కడ ఏం జరిగిందని అప్పుడు మొత్తం బొమ్మ బయటకు వద్దండి. కాబట్టి వాళ్ళు ఏం పెద్ద కష్టమే లేదండి, ఆ జైలు అన్నా ఏమి భయం ఉండదు వాళ్ళకి, ఇక్కడికన్నా సేఫ్టీగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు కావాలంటే ఈ బయట ఇంటర్వ్యూలు గట్టా ఉండవు, ఎవడ రాడు అక్కడే ఉండొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు శని ఆదివారాలు ఎవడగాడు. ఇప్పుడు మీరు మీరు ఏమి చూస్తారు చెప్పండి. ఇప్పుడు అక్కడ ఒక సెక్షన్ ఏంటి అనుకూలంగా ఉన్నారనుకో, ఎస్పీగా అప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా కనిపెట్టలేడు. అప్పుడు 3-4 మేనేజ్ చేసుకుంటే చాలు, అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వాప్ చెప్పేస్తారు, హ్యాపీగా ఉంటుందండి. దాని గురించి వాళ్ళు వర్రీ ఏమి ఉండదు వాళ్ళకి. ఇక్కడ ప్రజాకోర్టు, ప్రజాకోర్టులో శిక్ష పడుద్ది, దాన్ని తప్పించుకోలేరు. ఎందుకంటే వాళ్ళంతా రగిలిపోతూ ఉన్నారు, నువ్వు ఎలా చంపేవరా, ఇంత దుర్మార్గం క్రూరంగా చంపావు, ఈ సంగతి మేము చూస్తాను, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, వెయిటింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.